ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ డైరెక్టర్గా హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఎం శ్రీనివాస్ నియమితులయ్యారు ఇప్పటివరకు డైరెక్టర్గా కొనసాగిన రణదీప్ గులేరియా పదవీకాలం ఇవాల్టితో ముగియడంతో ఆయన స్థానంలో హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రి మెడికల్ కాలేజ్ డీన్ శ్రీనివాస్ను నియమిస్తూ కేంద్ర నియామక శిక్షణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది రేపు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు ఎయిమ్స్ డైరెక్టర్గా ఎం శ్రీనివాస్ ఈ పదవిలో ఐదేళ్లు లేదా ఏళ్ళు ఏది ముందైతే అంతవరకు కొనసాగుతారు ఆయన రెండు వేల పదహారులో ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరారు అంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు ఎయిమ్స్ డైరెక్టర్ పదవికి పలువురు పేర్లు వినిపించాయి అయితే డాక్టర్ శ్రీనివాస్ పేరును కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు చేయగా కేబినెట్ నియామక కమిటీ డాక్టర్ ఎం శ్రీనివాస్ పేరును ఆమోదించింది